వివానీ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రిలార మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నిన్నటి దినమంతా మనం కోరుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఉన్నత స్థితిలో అందరి కళ్ళ ముందు మనని నిలబెట్టిన నమ్మదగిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం ప్రియులారా ఈ ఉదయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడు విశ్వసనీయుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారంటేనే మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆ ప్రభువు గొప్ప గొప్ప కళలను కంటూ ఉన్నారు గొప్ప భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆ ప్రభు సిద్ధం చేసి పెట్టి ఉన్నారు కానీ ఎవరెవరైతే ఆ ప్రభు కృపకి తమను తాము అప్పగించుకుంటారో ఆ ప్రభువే తమ జీవితాన్ని నడిపిస్తారని ఆ ప్రభుకి తమ జీవితాన్ని సొంతము చేస్తారో వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులనైనా ఆ దేవాతి దేవుడు విజయ పథంలోనికి నడిపిస్తున్నాడు కీర్తనకారుడు దావీదు తన యొక్క సొంత అనుభవాన్ని మనం పద్దెనిమిదో కీర్తనలో చదువుతున్నాం నా బలానికి కారకుడు నా దేవుడు అందుకనే ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు ప్రిలరా తావీదు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సమయలు ప్రవక్త తన యొక్క గృహానికి వచ్చి దేవుడు చెప్పిన విధంగా తన యొక్క అన్నదమ్ములలో ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో వారిని అభిషేకించడానికి సమయలు ప్రవక్త వచ్చినప్పుడు చూడండి చిన్నవాడైన దావీదిని పిలిపించడానికి కూడా సొంత తండ్రి దావీదిని పిలిపించలేదు అంటే తండ్రి ఆలోచనలో కూడా దేవుడు దావీదుని ఎన్నుకుంటాడు రాజుగా అభిషేకిస్తాడని ఏ ఆలోచన కూడా లేదు అంటే చిన్నవాడు దేవుని దృష్టిలో అంతగా లేకపోవచ్చు తన పెద్ద కుమారులు సైన్యంలో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని అభిషేకిస్తాడు ప్రిలరా దేవుడు నరులు చూచిన చూపుతో చూడడు నిన్ను ఎవరైనా తక్కువ చేసి చూస్తున్నారేమో నిన్ను ఎవరైనా తృణీకరిస్తున్నారేమో నీ వలన ఏది సాధ్యం కాదు అని అంటున్నారేమో నిన్ను అన్ని అన్ని పరిస్థితులలో చాలా చిన్న పనిలో నిన్ను పెట్టారని నువ్వు బాధపడుతున్నావేమో నిన్ను ఏ పరిస్థితిలో పెట్టినప్పుడు నీకు ఇచ్చిన ఆ పనికి మనము నమ్మదగిన వారంగా ఉన్నప్పుడు మన బలమునకు కారకుడైన దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతాడు ప్రియులార గొర్రెలు కాచుకునే ఆ పనిలో దావీదు నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఏ ఒక్క గొర్రెను కూడా కోల్పోకుండా పుల్లల నుండి సింహాల నోటి నుండి కూడా నా యొక్క గొర్రెలను నేను కాపాడుకున్నాను ప్రిల్లర ఒకవైపు తన మీద నమ్మకం పెట్టిన తన సొంత తండ్రి అప్పగించిన పనిని గొర్రెలు కాచుకునే పనిని ఆ పనిలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు అంటే స్థిరత్వంలో ఉన్నాడు ఒక పని చేస్తూ ఇటు అటు చూస్తూ ఉన్నామంటే మనకిచ్చిన పనిని మనం బాధ్యతాయుతంగా చేయడం లేకపోతే అంటే మన పనిలో మనకు స్థిరత్వం లేదు అని అర్థం ప్రియులార ఏ చిన్న పనిలోనైనా దేవుడు మనల్ని ఉంచనిదే మనం ఆ పరిస్థితిలోనికి రాము ఆ చిన్న పనిలో దేవుడి పట్ల మనం నమ్మదగిన వారంగా ఉంటే దేవుడు తప్పకుండా ఉన్నత స్థితిలోనికి లేపుతాడు కీర్తనకారుడు అంటున్నాడు చూడండి ఎన్ని శ్రమలు పొందాడు దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత కొంతకాలం ఒక యవ్వనుడిగా మారిన తర్వాత గొల్లా ముందు నిలబడినప్పుడు తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం లేదు ప్రియులార తనకు బలమునిచ్చిన పరలోక సైన్యముల అధిపతి పేర వచ్చానని ఆ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు చూడండి మనము పద్దెనిమిదవ కితన రెండవ వచ్చినప్పుడు మనం చదువుతున్నాం ఆ దేవుడే నాకు శిల చూడండి పునాది ఎంత రాయి పునాది రాది ఎంత గట్టిగా ఉంటే ఆ గృహము అంత స్థిరంగా ఉంటుంది దావీదు తనకి స్థిరత్వానికి పునాది నా దేవుడు అంటున్నాడు నాకు రక్షణ నా దేవుడి నుంచి వస్తుంది ఆయన నాకు ఒక కోటలాగా ఉన్నాడు ప్రిలరా అక్కడ మనకు శ్రమలు కలిగినప్పుడు ఎవరో మనకు సహాయం చేస్తారు ఏదో చేస్తారని కాదు వాళ్ళ శ్రమలు వాళ్ళకుంటాయి వాళ్ళ బాధల వలన కొన్నిసార్లు మనకు సహాయం చెయ్యలేకపోవచ్చు కానీ మన కాపుదల ఆ దేవుడి నుంచే వస్తుంది నా రక్షణ నాకు ఆశ్రయ స్థానము నా దేవుడే అంటున్నాడు సౌలు రాజు అతను వెంట పడుతూ ఉన్నప్పుడు కూడా తిరిగి అతనికి అపాయం కలిగించగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ తనను తాను తన యొక్క శిలైన దేవునిలో స్థిరపరచుకుంటున్నాడు నా రక్షణ నా దేవుని నుంచి కలుగుతుంది నా ప్రతి పరిస్థితిలో నాకు విజయమనిచ్చేది నా దేవుడు అభిషక్తునికి నేను అపాయం కలిగించి నేను నా యొక్క అభిషేకాన్ని నేను కోల్పోను నా రక్షణను నేను కోల్పోను నా ఆశ్రయ స్థానం నుంచి నేను దూరం కాను అంటున్నాడు అతనికి వచ్చిన శ్రమలు అంత చిన్నవా కాదా కాదు కదా ప్రియుల ప్రాణ భయముతో ఎడారుల్లో లోయల్లో మైదానంలో ఎడారుల్లో ఎక్కడెక్కడ అన్య రాజుల దగ్గర తలదాచుకోవడానికి పిచ్చి వాడుకో వాడుగా కూడా మారడానికి అతడు వెనుకాడడం లేదు ఎంత ప్రాణ భయము ఉంటే ఎంత కాలము అలా తప్పించుకొని తిరగాలంటుంటే ఏ సౌలు రాజు కొరకైతే అతడు యుద్ధాలు చేసి ఆ యుద్ధాలన్నిట్లో విజయం పొందాడో అదే రాజు తనను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అన్యరాజుల దగ్గరికి వెళ్ళి తలదాచుకోవాలంటే అతని మనస్సు ఎంత బాధపడి ఉండవచ్చో మృత్యువు నన్ను ఒక తరంలా తరంగంలాగా మింగివేయాలని చూసింది మృత్యులోకము నాకు ఎరలు వేసింది అయినా కూడా నా ప్రభువు నాకు బలమై ఉన్నాడు ఆ నుంచి నన్ను దూరం చేసేవారెవరు ఆ దేవుని ప్రేమనించి ఎవరు నన్ను వేరు చేస్తారు అంటున్నాడు ప్రియులార ఇదే మనము సమయలు రెండో గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో అందరం కూడా చదువుతూ ఉన్నాం ఎన్ని బాధలు అనుభవించిన తర్వాత కూడా నా మనస్సు దేవుడి మీదనే ఆధారపడి ఉంది ఆ దేవుని దృష్టిలో దేవుని ఆజ్ఞలని నేను పాటించి యథార్థంగా ఉన్నాను కాబట్టి ఆ దేవుడు నన్ను కొండ కొమ్మున నిలబెట్టాడు అని చెప్తున్నాడు ప్రిల్లర మనందరి జీవితంలో కూడా శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు మన అనుకున్న వాళ్ళే మనల్ని దూరం చేసినప్పుడు ఇక మనకు ఆధారమే లేదు అన్నప్పుడు ఈ లోక ప్రజల వైపు చూస్తే కొన్నిసార్లు వాళ్ళకి మనల్ని ఆదుకోలేదు కాబట్టి మనం కృంగి కృషించిపోకుండా మనకు శిల అయినా మనకు దుర్గమైన కోట అయిన ఆశ్రయస్థానమైన ఆ దేవుని వైపు మనల్ని మనం అర్పించుకున్నప్పుడు పరలోకము నుండి ప్రభు ఒక ఆకాశమును తెరవలే కిందికి దిగి వచ్చి తన యొక్క రెక్కల నీడలో మనల్ని దాచుకుంటారు ప్రిలర పౌలు భక్తుడు కూడా సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క ఉన్నత స్థితిలో ఉన్నాడు తన యొక్క చదువు ద్వారా గమాలియల దగ్గర పొందిన ఆ ధర్మశాస్త్ర జ్ఞానము ద్వారా చూడండి మార్గాన్ని అనుసరిస్తున్న యూదులందరినీ కూడా రాచిరంపాను పెట్టగలిగిన ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు గుర్తింపు పొందిన యువకుడుగా ఉన్నాడు యూధ మతాన్ని అవలంబింపకుండా దాన్ని వదిలివేస్తున్న వారందరినీ కూడా వారిని రాచిరంపన పెట్టి చంపే ప్రయత్నంలో అతడు ఒక అధికారికగా కూడా వారి యొక్క మరణాన్ని ధృవపరిచే అది అధికారిక పట్టణాన్ని కూడా అతడు పొంది ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఇదంతా కూడా ఈ యూధ మతాన్ని అనుసరించడం మాత్రమే ఈ లోకంలో శాశ్వతమైనది కాదు అని సత్యము తెలుసుకున్న తర్వాత కొరింతలకు రాసిన మొదట్లేక పదిహేనో అధ్యాయం పదో వచనంలో మనం ఇలా చదువుతున్నాం ఇప్పుడు నేను ఉన్న ఈ స్థితిలో నేను ఉండడానికి కారణము నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమే సమస్తము అనుకొని జీవిస్తున్న నన్ను ఏ స్థితి అయితే నా ఆత్మను కోల్పోయేలా చేయగలిగిందో ఆ స్థితిని నాకు ఎరిగింపచేసి నా ఆత్మీయ కన్నులను తెరిపించి నాతో స్వయంగా మాట్లాడిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చెందిన పరిశుద్ధ రక్తము ద్వారా ఈ పరిస్థితిలో నేను ఉన్నానని చెప్తున్నాడు ప్రిలార తన యొక్క యూద మతాన్ని అవలంబించే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రిలార తనకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఎవరెవరినైనా మార్గాన్ని యేసు ప్రభు చూపించిన మార్గాన్ని అవలంబించకుండా ఉండడానికి ఎన్ని శ్రమలను వాళ్ళను పెట్టాడో అవన్నీ గుర్తు చేసుకున్న తర్వాత తన యొక్క పాపపు స్థితిని తనకు తెలియచేసి తన యొక్క మార్గులు నడిపించిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి నన్ను నేను ఒక బానిసగా అమ్ముకుంటున్నాను అంటున్నాడు ఆయన కొరకు నా జీవితాన్నే ఫనంగా పెట్టాను అని అంటున్నాడు ఆయన ప్రేమ తప్ప ఆయన కొరకు తప్ప ఈ లోకంలో నాకు ఇంకా ఏది కూడా శ్రేష్టమైనది కాదు ఆయన రక్తపు నీడలే నన్ను ఉన్నత స్థితిలోనికి నిత్య జీవంలోనికి నడిపిస్తాయని తన జీవితం గురించి తాను శుద్ధి పొందిన తర్వాత ఇక తనకు తానుగా మంచిగా జీవించవచ్చు కానీ ప్రియులార ఏ ఒక్కరు కూడా నశించిపోవడమో దేవుడికి ఇష్టం లేదు అని ఆ సత్య బోధనను బోధించే ఆ పరిస్థితులలో ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నోసార్లు కొరడా దెబ్బలు పొందాడు ఎన్నోసార్లు నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రింబవలు నీటిలో ఉండవలసి వచ్చింది ఎన్నోసార్లు ఆపదలకు గురి అయ్యాడు స్నేహితులుగా ఉన్నవాళ్ళు కపట స్నేహితులుగా ఉండి తనను మోసం చేసిన పరిస్థితులు వచ్చాయి ఎన్నోసార్లు నేను ఆకలి దప్పులకు లోనయ్యాను అంటున్నాడు ఎన్నోసార్లు ఇక మరణము నన్ను ఈరోజు మృంగి వేస్తుందేమో మరణపు అంచుల దగ్గరికి కూడా నేను వెళ్ళాను అని తన పరిస్థితిని కొరంతలకు రాసిన రెండో లేక పదకొండో అధ్యాయంలో ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రేమను అనుభవించిన తర్వాత ఆ ప్రేమను అందరికీ బోధించడానికి పడిన శ్రమలను గురించి అక్కడ రాస్తున్నాడు ప్రియుల అన్ని శ్రమలను అనుభవించిన తర్వాత కూడా తన పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నాడు నేను మంచి పోరాటం పోరాడాను నీతిగల రారాజు నీతి కిరీటాన్ని నా కొరకు సిద్ధం చేసి పెట్టాడు ఈ లోకంలో ప్రిల్లార మనం శ్రమలు అనుభవించినప్పుడు దాన్ని చూస్తున్న ప్రక్క వాళ్ళు మనం అనుకోవచ్చు పౌలు భక్తుని చెరసాల్లో వేసినప్పుడు ఇక అతని పని అయిపోయింది అని ఎంతోమంది సంతోషించారు ఒకవైపు గలతిలో రాసిన లేఖలు మనం చూస్తున్నాం ఒకవైపు తన శిష్యులు ఇక పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నారని వారు క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉన్నవారు పౌలు భక్తుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా క్రీస్తు సువార్తను బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పారు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఏ పని జరగాలని నేను కోరుకున్నానో ఆ పని అయితే జరిగిపోతుంది దేవునికి స్తోత్రం అన్నాడు ప్రియులార మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమలను చూసి సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు కానీ అది ఆ శ్రమల ద్వారా ఎవరైనా ప్రభు ప్రేమ దగ్గరకు రాగలరేమో ఆ ఆలోచనలో మనం ఉండగలిగితే అందుకనే ధైర్యంగా చెప్పగలిగాడు నేను ప్రభుని అనుసరించినట్లు నన్ను మీరు అనుసరించగలరు ఎందుకంటే నేను శ్రమలకు భయపడలేదు ఆ యేసు ప్రభు శ్రీ సిలువలో అనుభవించిన శ్రమలలో ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దానిని కూడా నేను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు పిల్లరా ఎక్కడైతే మనకి పరీక్ష పెట్టబడుతుందో ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆ క్రీస్తులో మనకి విజయము అనుగ్రహించేది కూడా ఆ ప్రభువే కాబట్టి శ్రమలను చూసి భయపడకుండా అన్ని పరిస్థితులలో న్యాయం చేసే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని మనము ముందుకు సాగిపోయినప్పుడు ఆ ప్రభు కృప మనల్ని ఆదుకుంటుంది కాబట్టి ఈ ఉదయ కాలంలో మన పరిస్థితి ఏదైనా కావచ్చు మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులైనా ఉండవచ్చు మనము ఎక్కడెక్కడ ప్రభు కొరకు నిలబడాలని ఆశపడుతున్నామో అప్పుడప్పుడెల్లా మన క్రిందికి త్రోసివేయబడుతున్నామేమో అప్పుడప్పుడెల్లా మనల్ని తృణీకరిస్తున్నారేమో కానీ ప్రభువే నాకు శిల ప్రభువే నాకు కొండ ప్రభువే నాకు కోట ప్రభువే నాకు రక్షణ దుర్గము ప్రభువే నాకు స్థానం అన్నప్పుడు అలా ప్రభుని నమ్మిన వారు ఏ ఒక్కరు కూడా చేయి విడవబడలేదు ప్రిలారా చివరికి వారిదే విజయమని ఎంతోమంది చూశారు వారు చూపించిన మార్గంలో ఎంతోమంది నడిచారు కాబట్టి ఆ విజయ మార్గంలో ఈరోజు మనమందరం పయనించడానికి కావలసిన కృపను అనుగ్రహించని ప్రార్థించుకుందాం నాతో కలిసి ప్రార్థించండి పరిశుభ్రమైన దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభావ ఈ లోకంలో మానవులంగా మేము జీవిస్తున్నప్పుడు ఒక సంఘంలో సమాజంలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా అయినా మేము చేసే పనులు మానవులు ఆమోదింపబడాలని కొన్నిసార్లు మేము ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అలాంటి పరిస్థితులలో అపజయాన్ని మేము మేము కనుగొంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే మానవుల ఆమోదము కాదు నేను చేసే ప్రతి పరిస్థితిలో ప్రతి పనిలో ప్రతి మాటలో దేవుని ఆమోదం నేను పొందాలి అని మేము ఇరుకైన మార్గంలో నడి నడుస్తూ ఉన్నప్పుడు ప్రభా ఎన్నో శ్రమలు మేము ఎదుర్కొనవలసి వస్తుంది కానీ అలాంటి పరిస్థితులలో కొండలాగా కోటలాగా రక్షణ దుర్గంలాగా ఆశ్రయస్థానంలాగా మా బలముగా ఉన్న దేవుడవు అయ్యా నిన్ను మేము ఆశ్రయించినప్పుడు మా ప్రతి పరిస్థితిలో విజయమునిచ్చే దేవుడవు మేము ఎక్కడ బలహీనులమో అక్కడ మమ్మల్ని బలపరిచే దేవుడవు బ్రవ్వ ఎక్కడ మేము తృణీకరించబడ్డామో అక్కడ మమ్మల్ని గౌరవమైన ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టే దేవుడో బ్రవ్వ పిలాతు ముందు నిలబడినప్పుడు అందరు మిమ్మల్ని తృణీకరించారు అందరు మిమ్మల్ని అవమానించారు కఠినమైన సిలువకు అయ్యా శిక్షకు మిమ్మల్ని గురి చేశారు కానీ శిలువలో మీరు అర్పించిన ఆ యొక్క వెల కట్టలేని ఆ యొక్క బలి ద్వారా ప్రవ్వా ఈరోజు అదే మీరు కొట్టబడిన శిలువ ముందు నిలబడినప్పుడు మాత్రమే మాకు రక్షణ కలుగుతుంది ఈ లోకంలో మాకు విజయము కలుగుతుంది పరులోక ద్వారములు మాకు తెరవబడతాయి ప్రవ్వా మీరు నాయన ఎన్నుకున్న అదే మార్గంలో మేము కూడా ఈ లోకంలో జీవించి విజయ పథంలో నడవడానికి అందరికీ కృపను అనుగ్రహించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె ప్రియరా శ్రమలను శోధనలను చూసి భయపడే వాళ్ళము కాదు క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొని విజయవంతంగా ఈరోజంతా జీవించుదాం మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణిటీ వీక్షిస్తూ ఉందాం ఈ మానేయేలు దేవుడు మనతో ఉన్నారు